వర్మగారు, జాతీయ విపత్తుగా కేరళ వరదల్ని ప్రకటించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, కాంగ్రెస్ పార్టీ అడిగింది, అలాగే టీడీపీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న డిమాండ్ చేశారు. అయితే దీనిపైన ఎలాంటి స్పందన లేనటువంటి కేంద్ర ప్రభుత్వమే ఈ దేశానికి ఒక జాతీయ విపత్తు అని కేరళ ప్రభుత్వం అంటోంది. ఏం చెబుతారు హుదూద్ తుఫాను ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత? హుదూద్ తుఫాను ఎక్స్పీరియన్స్ చూశాక ఏంటంటే ప్రకటన మట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. కేంద్ర బీజేపీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ప్రకటన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో మటుకి రకరకాల ఇష్యూస్ తీసుకొస్తారు. నచ్చితే చట్టాలు ఏమీ పనిచేయవు, నచ్చకపోతే మటుకి అన్ని చట్టాలను కూడా అక్కడ నీతి ఆయోగ్ సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే 14th ఫైనాన్స్ సపోర్ట్ చేయట్లేదు, ఇంకో విపత్తుల విభాగం కేంద్ర ప్రభుత్వం అండర్లో లేదు, అది సెపరేట్ అటానమీ అని చేత ఇలాగవుతుంది అలా అవుతుంది చూపిస్తారు తప్పితే. అంటే రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సినటువంటి కేరళకు నష్టం పరిస్థితి ఇది, చేయూతను అందించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా రాజకీయాలను చూస్తోందా, ప్రాంతాలను చూస్తోందా, ఇక్కడ కూడా తన అవసరాలే చూసుకుంటోందా? 100% కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని మోసం చేస్తే చెప్తే చేయూత అనేది అందించదు. దానికి కారణం ఆయన జీఎస్టీని చాలా గట్టిగా వ్యతిరేకించారు. రెండోది అది దక్షిణాది రాష్ట్రం అవడం, కానీ వాళ్ళకి రావాల్సిన పన్నులు వేల కోట్లు పిండుతున్నారు రాష్ట్రాల నుంచి. ఆ నిధి నుంచి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి ప్రాణం పోతుంది. అంటే ఆ డబ్బులు రిజర్వ్ ఫర్ ఓన్లీ బీజేపీ పాలిత ప్రభుత్వాలకు ఇవ్వడానికి ఆ డబ్బులు రిజర్వ్ చేసుకున్నారు. ప్రధానమంత్రి గారు దేశానికి ప్రధానమంత్రి అని మనం అనుకుంటున్నాం. బీజేపీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఉత్తరాది ప్రధానమంత్రి అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇటువంటి ఇష్యూస్ లో డబ్బు ఉందో లేదో సెకండరీ, అప్పు తెచ్చైనా సరే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇవ్వాలి, సెక్రటరియేట్ అక్కడికి వెళ్ళాలి, ప్రధానమంత్రి అక్కడ కూర్చోవాలి, మంత్రులు అక్కడ కూర్చోవాలి, కేబినెట్ సెక్రటరీలు అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు ప్రజలు నమ్ముతారు, ఓహో వాళ్ళు ఆపదలో ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడికి వెళ్ళిందని. ఇవాళ ఉద్యుత్ తుఫాన్ జరిగింది, ఉద్యుత్ తుఫాన్ ఆయన 4 రోజులకు వచ్చాడు, ఆయన 5 రోజులకో పైన చూసి వెళ్ళిపోయారు. 600 కోట్లు అన్నారు, 650 కోట్లు ఇచ్చారు 4 సంవత్సరాలకి. 650 కోట్లు అంటే 35% తగ్గించారు, దీంట్లో 500 ఈ రోజు మార్నింగ్ ఛానల్లో చూడండి, 750 కోట్లు సీఎం గారు డిక్లేర్ చేశారు అమౌంట్. అది మీరు అడిగింది 750 కోట్లు, దాని మీద నమ్మకాలు మాకు లేనప్పుడు 50 కోట్లు అటు ఇటు అవ్వడం పెద్ద ఇబ్బంది ఏమి లేదు. అంటే ఒక్క రాష్ట్రం ఏం సరిపోతుంది చెప్పండి, అక్కడ చెప్పండి. నేను అడిగిన దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేదు. మీరు జాతీయ విపత్తు ఎందుకు ప్రకటన చేయట్లేదంటే స్టోరీ చెప్పారు తప్పితే సమాధానం హైకోర్టు మాట్లాడండి. కేరళ హైకోర్టు ఇవాళ డేషన్ వచ్చింది చూడండి. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడతారేంటి? ఆంధ్రప్రదేశ్ లో మీ మాటలు ఎవడు వింటాడు? కేరళ హైకోర్టు ముఖ్యమంత్రి జిఎస్టీ ఏమంటే రన్నింగ్ కామెంటరీ చేయండి, హైకోర్టు ముఖ్యమంత్రి జిఎస్టీని వ్యతిరేకించడం. మీరు వినండి, మరి రాష్ట్రం ప్రజలు మోసం అమాయకులు చేసి అయ్యాక మాట్లాడండి. మీరు ఇదిగో మీ పేపర్ ప్రధానమంత్రి గారు, మరి ఏది ఉన్నది లేదు చెప్పారండి. బాజీ గారు కొంచెం సమయంతో ఉండండి. ఆ పేపరు ఈ పేపరు ఇవన్నీ మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. కేరళ ప్రజల్ని ఆదుకునే విషయంలో ఎవరు ఏ రకంగా మనం మాట్లాడుకుంటాం, కొంచెం సమయంతో ఉండండి. ఆయన స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ప్రధానమంత్రి గారు మేము ఇంకా ఆదుకుంటాం, 1000 కోట్లు ఇస్తాం చెప్పారు కదా, ప్రకటన చేయాలి కదా. బాజీ గారు అంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేరళ కూడా బాజీ గారు క్లియర్ గా తీవ్ర విపత్తు కనిపిస్తుంటే, బాజీ గారు క్లియర్ గా తీవ్ర విపత్తు అని కనిపిస్తుంటే పేపర్లు రాస్తున్నాయి, మీరే అంటున్నారు జాతీయ విపత్తు కాదు పేరు మార్చిన తీవ్ర విపత్తు అంటే. మరి తీవ్ర విపత్తు అంటే ఇదేనా మీరు చేసేది? 500 కోట్ల రూపాయల 500 కోట్ల రూపాయలు సమ అంటే ఒకటి ఈశ్వర్ గారిని క్లియర్ గా చెప్పగలనండి. మీరు అసలు ఒక్క నిమిషం వినండి బాజీ గారు, మీరే చెప్తారు బాగా కలిసిపోయారు మొత్తానికి. సర్లేండి అందరం చేయగలుగుతాం, మీరు కూడా కలపండి. కేరళని ఆదుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలందరూ, అన్ని రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, అన్ని దేశాలు కూడా వస్తున్నాయి, ఇతర దేశాలు కూడా సాయం అందిస్తున్నారు. అందరం కలుగుతాం, చేయగలుగుతాం. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలని నేను మొదటి నుంచి అంటున్నాను. రాజకీయం వద్దంటున్నాను. ఈశ్వర్ గారు తెలంగాణ కేసీఆర్ గారు కూడా 25 కోట్లు ఇచ్చారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ చేయగలిపారా? బాజీ గారు తెలంగాణ కేసీఆర్ గారు కూడా 25 కోట్లు ప్రకటించారు,
వారు కాంగ్రెస్ తో చేయగలిపారా లేదా టీడీపీతో చేయగలిపారా? మీరు వినండి, 500 కోట్లు ప్రకటించి చెప్పి రాత్రి రాత్రి మళ్ళీ 10 కోట్లు అయ్యారు పాపం. ఒక్క నిమిషం వినండి, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి రాలేదు. మీరు వింటారా వినరా? మీరు బాజీ గారు ప్రధానమంత్రి గారు ఆ రోజు వచ్చేసి ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయారు. ఇంతవరకు కేంద్ర హోంమంత్రి గారు రాలేదు, 500 కోట్లు అన్నారు. అది నిధులు వచ్చినాయో లేదో తెలియదు. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారండి, ఎక్కడున్నారు మీరు? ఎక్కడ వచ్చారండి? రాజ్నాథ్ సింగ్ గారు 100 కోట్లు ప్రకటించిన ఆయన. రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు 100 కోట్లు. ప్రకటించారు కదండి, వచ్చి సర్వే చేసుకుని వెళ్ళారా? వచ్చి చూసి వెళ్ళారా? రాలేదు. తర్వాత 100 కోట్లు 200 కోట్లు అండి తీవ్ర విపత్తు. ఇవన్నీ ఎందుకులేండి? ఇగో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నికలకు 19 మంది కేంద్ర మంత్రులు పోయి అక్కడ కూర్చున్నారు. లేదండి, అక్కడ పోయి 19 మంది కేంద్ర మంత్రులు పనిచేశారు ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నికల కోసం. ఈశ్వర్ గారు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే నేను బీజేపీని ఉద్దేశించడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందే. ఏ మంత్రి రాలేదు, ఏం రాలేదు. వాళ్ళకి ఒక్కడి క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి బాజీ గారు మీరు ఒప్పుకున్నా లేకపోయినా క్లియర్ గా మీరే చూడండి. ఈ 4.5 సంవత్సరాల్లో బీజేపీకి స్టేక్ ఉంటేనేమో విగ్రహాలకైనా 4-5 వేల కోట్లు ఖర్చు పెడతారు. బీజేపీకి అయినా స్టేక్ లేకపోతే తినడానికి కూడా తిండి పెట్టరు. లిటరల్గా ఇలా ఉంది మీరు చేసే పరిస్థితి. ఇక్కడ నిధులు మీరు అన్ని కలెక్ట్ చేస్తున్నారు, సెస్సులని, ఎడ్యుకేషన్ సెస్సులని, లేకపోతే రిలీఫ్ సెస్సులని. తినడానికి తిండి కూడా పెట్టరండి. మీకు స్టేక్ లేకపోతే ప్రజలకి జిఎస్టీని వ్యతిరేకించినందుకు కేరళపైన మీకు తిండి కూడా పెట్టలేదు. మీకు స్టేక్ లేకపోతే స్టేక్ ఉంటే విగ్రహాలకు కూడా 1000 కోట్లు ఖర్చు చెప్పుకుంటా ఉంటారు. అట్లా మీకు ఓట్ల రాజకీయ జిఎస్టీని వ్యతిరేకించడం వల్లే కేరళపైన ఈ వివక్ష, దక్షిణాది రాష్ట్రం కాబట్టి దానిపైన ఈ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారో చెప్పండి బాజీ గారు. సార్ గెలవలు ఆడలేక ఆడలేనమ్మా బోడి మాటలు మాట్లాడినట్టు ఈ రోజున ఆ రాష్ట్రాల్లో బలం పోయింది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాబల్యం కోసం ఈ నాటకాలు మొదలెట్టారు. దక్షిణాది రాష్ట్రాలు అయిపోయిన ప్రాంతాలు అయిపోయిన తర్వాత జిల్లాలు అంటారు. కేరళ అసలు కేరళ సీఎం చెప్పట్లేదు, హైకోర్టు చెప్పట్లేదు, ప్రభుత్వం చెప్పట్లేదు. మీ వర్మ గారు కూడా మీ ఇద్దరు కలిసిపోయారు, కలిసి కంబైన్డ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చెప్పారు కదా లేకుండా చూసుకుంటే. తెలంగాణ ప్రభుత్వం కూడా 25 కోట్లు కేటాయించింది, సాయం అందిస్తామని చెప్పింది. ఇతర రాష్ట్రాలు కూడా సాయం అందిస్తున్నాయి, ఇతర ప్రభుత్వాలు కూడా సాయం అందిస్తున్నాయి. కలిసిపోతే మంచిది నిజంగా. కేరళకు సాయం అవుతుందంటే అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలు కలిసి అడ్డగోలు వాదిస్తున్నారంటే ఇక బీజేపీ వాళ్ళని ఏమనుకోరంటే స్టేక్ చేయాల్సిన అవసరం లేదని. అబద్ధాలు బాగా మాట్లాడటంలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం కలిసిపోయింది. కాంగ్రెస్ వాదన ఒకే రకంగా ఉంది. ఏ కంటెస్ట్ మాట్లాడుతున్నారా ఏంటనేది చూసే ప్రయత్నం కదా బాజీ గారు. ఇప్పుడు కలిసిపోయి బ్రహ్మాండంగా అర్థమైంది. పక్కన సీఎం 25 కోట్లు ఇస్తే ఈ సీఎం ఎందుకు 10 కోట్లు ఇచ్చారు? లేదా కేరళలో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో వ్యాపారం ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా కేరళలో 50 కోట్లు ఇచ్చాం మేము మొత్తం. టీడీపీ అసలు లేదు, 50 కోట్లు 2000 మన రాష్ట్రం. మీరు చెప్తున్నారు కదా క్లియర్ గా ఇస్తారు. మీరు తిండి కూడా పెట్టండి భవిష్యత్తులో, తిండి కూడా పెట్టరు. వాళ్ళకి స్టేక్ లేదంటే రాష్ట్రానికి తిండి కూడా పెట్టరు రాష్ట్ర ప్రజలకి. ఇంకేదో నిబంధన 2 రోజులు పోతే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అని ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదని ఇవన్నీ నిబంధనలు తీసుకొస్తారు. కేరళకు కూడా మొత్తం ఇంకా స్టార్ట్ చేస్తారు ఫైనాన్స్ కమిషన్ లో దానికి రిలీజ్ చేసి దానికి ఉన్న ఫండ్స్ దానికి ఉన్న ఫండ్స్ ఎంత లేకపోతే గుజరాత్ పెద్ద రాష్ట్రం కూడా దానికి ఎంత వస్తుంది అన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అన్ని లెక్కలు తీసుకొని వచ్చేస్తారు. ఇంకా అక్కడ కూడా పంపించండి ఇంకెవరినొక లెక్కలు మాట్లాడుతున్నారు. భూకంపంలో కానీ పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అంశంలో కూడా మీరు ఇంకా మళ్ళా మీరు లెక్కలు చెప్పి లేదా ఒకే సమస్య పైన మాట్లాడిన వాళ్ళందరినీ రాహుల్ గాంధీ వెళ్ళాడా? మీరు రాహుల్ గాంధీ వెళ్ళారు అక్కడికి? బ్రహ్మాండంగా స్పందించారు. మీరు వెళ్ళారా? మా సంఘ కార్యకర్తలు ఉన్నారు, మా సేవా కార్యకర్తలు చూసారో లేదో. మీరు చెయ్యని వాళ్ళు ఒడ్డు మీద కూర్చొని చేశారో చేశారో అంటారు. మీరు సోషల్ మీడియాలో రన్ అవుతుంది చూశారు మీరు? అక్కడ కలరింగ్ సోషల్ మీడియాలో చూడలేదు. దివిసీమ ఉప్పెన జరిగినప్పుడు 10,000 మంది చనిపోతే ఆదుకున్నది ఇక్కడ స్వయం సేవకులు, సేవాభారతి. మీరు 70 జ్ఞానం ఉందా ప్రజలు చెప్పేసి
ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారండి. 30,000 మంది చనిపోయారు 70 ఏళ్ళలో. ఎవరు పాల్గొన్నారు? దివిసీ ముప్పై దేశం అంతా పాల్గొన్నారు, మీ ఒక్కళ్ళే కాదు. అప్పుడు మీ పార్టీనే లేదు, ఇంకేం చెప్తారు మీరు? సంఘ అంటారు, సంఘకి బీజేపీకి ముడి పెడతారు. గ్రామాలు నిర్మించింది సంఘకి బీజేపీకి ముడి పెడతారు. బీజేపీ లేదు 70 ఏళ్ళలో. దివిసీ ముప్పై కాంగ్రెస్ పార్టీ బీజేపీనే లేదు వర్మ గారు. దివిసీ ముప్పై 70 ఏళ్ళలో బీజేపీనే లేదు. ఇంకెందుకు చెప్పుకుంటారు? స్వయం సేవకులు, స్వయం సేవకులు దత్తాత్రేయ, వాజ్పేయి, అద్వాని అందరూ వచ్చి పాల్గొన్నారు. మీకు తెలుసా తెలీదు? చరిత్ర చదువుకోండి. మీ వయసు తక్కువ, అద్వాని గారు, వాజ్పేయి గారు, వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, అనేక మంది నాయకులు దివిసీమలో చెప్పండి. రైట్, ఆయన మాట్లాడకుండా ఊరుకుంటే చరిత్ర తెలియదు. ప్లీజ్ ఒక నిమిషం వర్మ గారు చెప్పండి. మాకు నిజంగా 1940 నుంచి పుట్టారు కదా, మీకు తెలుసు. మీరు స్వాతంత్ర సమరవేదులు, మీరు పుట్టారు స్వాతంత్ర రోజున. చర్చ పక్కదారి పెడుతుంది. ఈశ్వర్ గారు చెప్పండి, జాతీయ విపత్తు ఎందుకు ప్రకటించట్లేదని మొదటి ప్రశ్న. కేంద్ర సెక్రటరియేట్ అంతా కూడా కేరళ ఎందుకు అవ్వట్లేదని చెప్పి వెళ్ళట్లేదని రెండవ ప్రశ్న. ఇప్పటి వరకు ఎంతమంది సెక్రటరీలు వెళ్లారు? ఏ విధమైన సహాయం చేస్తున్నారు? 500 కోట్లు ఎంత డబ్బు ఇచ్చారు? మిలిటరీ వెళ్ళింది, ఆ బలగాలు వెళ్ళి అంటే ఇవన్నీ వీళ్ళు చేసి కాదు, అది వ్యవస్థ ఆటోమేటిక్ గా వెళ్తాయి. అది ఉన్నదే అంత విపత్తు వచ్చినప్పుడు. మొత్తం రాష్ట్రం కొట్టుకుపోయాక ఇంకా ముఖ్యమంత్రి సెక్రటరీ కూడా కొట్టుకుపోతే కానీ జాతీయ విపత్తు ప్రకటించరా? అసలు జాతీయ విపత్తు అన్నది ఉన్న నిధుల్ని, రాష్ట్రం నుంచి కలెక్ట్ చేసిన నిధుల్ని అన్ని కూడా అందులో పెట్టి ఈ రోజు డబ్బు ఇవ్వడానికి మీకు బాధ ఏంటి? ఆ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కన్క్లూడ్ చేయండి. అన్ని పార్టీలు ముక్త కంఠంతో అడుగుతున్నాయి. రాజకీయం అంటున్నారు. అటు తెలంగాణ డబ్బులు పంపింది, టీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసిపోయిందా? నరేంద్ర మోడీ నిన్న రాజీవ్ గాంధీని పొగిడాడు. అంటే నరేంద్ర మోడీ కాంగ్రెస్ తో కలిసిపోయారు, తగ్గిపోతున్నాయి, రాబోయే రోజుల్లో సీట్లు రావు. ఇవన్నీ కాదు, ఒకళ్ళు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని పార్టీలు స్పందిస్తాయి. ఆ పార్టీలు స్పందించినప్పుడు మీరందరూ ఒకటే అనడం కాదు. మీరు అయ్యేది ఆఖరికి ఏకాకే. ఏం చేద్దంటే ప్రజల్ని శత్రువులా చూసి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ జాతకం చేత అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సహాయం చర్చి మానేసి చర్చ చేయలేక దాంట్లో మరి మీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు కాబట్టి మీరు పక్కదారి చర్చకు తీసుకెళ్తున్నారు. దయచేసి కేరళ మీద చర్చ చేయాలంటే చేయండి, లేదనుకుంటే విశ్రాంతి తీసుకోమని. రైట్ బాజీ గారు కంట్రోల్ గారు చెప్పండి చెప్పండి. ఒకటి, కేరళ రాష్ట్రం ఈ విపత్తికర పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పి రాజకీయాలు అతీతంగా అందరూ కోరుకుంటున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి 600 కోట్లు ఇది తాత్కాలికమే తప్ప పూర్తి సహాయం కాదు. అధికారుల అంచనా మేరకు కేంద్రం దీన్ని తీవ్రమైన విపత్తుగా ప్రకటించి జాతీయ విపత్తు నిధి నుంచి తీసి డబ్బులు ఖర్చు పెడుతుంది. ఇది ఏ విపత్తు అయినా ఒకటేనని నిన్న కేరళ హైకోర్టు స్వయంగా జడ్జిమెంట్ తీసి చూపించినటువంటి సంఘటన ఈ రోజున మనం మరవకూడదు. మానవులందరూ సమానమైనటువంటి పద్ధతి, ఏ మానవుడికి నష్టం జరిగినా కానీ ఆదుకోవాలంటే ఆలోచన ప్రభుత్వం పైన ఆ రకమైన ఆలోచన జరుగుతున్నప్పుడు రాజకీయాల అంశాన్ని తెర మీదకి తేవద్దు. రాజకీయాలతో మనం ప్రభుత్వాలు నష్టపరచుకోవద్దు. నేను మనం మంచి మాట్లాడితే మంచి వెళ్తుంది, మీరు వక్రంగా మాట్లాడితే వక్రమే వెళ్తుంది. కేంద్రం తప్పు చేస్తుందని అనిపించినప్పుడు మీరు సహేతుకంగా విమర్శించగలిగితే విమర్శించండి. రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడద్దు. రాజకీయం అయితే రాజకీయమే మాట్లాడుకుందాము. ఇది వెరీ క్లియర్. రైట్, రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. యుఎస్ నుంచి మనకు ఒక కాల్ ఉన్నారు, వెంకటేష్ అని. వెంకటేష్ గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ టు టాక్ ఓవర్ హియర్. బీజేపీ అధికార ప్రతినిధి గారికి ఒక సూటి ప్రశ్న. నీతి ఆయోగ్ లో కానీ బీజేపీ వాళ్ళు కానీ జాతీయ విపత్తుకి వాళ్ళ వాళ్ళ అర్థం చెప్పగలరా? అంటే వాళ్ళు ఏం డిఫైన్ చేస్తున్నారు? జాతీయ విపత్తు అంటే ఏంటి? నేను చెప్పను. రైట్ చెప్పండి బాజీ గారు. 14వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ కంట్రోల్లో ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రామీణ స్థాయి వ్యవస్థల్ని, గ్రామీణ స్థాయి అభివృద్ధి కార్యక్రమాల్ని 14వ ఆర్థిక సంఘం చూస్తూ ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం వాటి నిధులు విధులు వేరే రకంగా ఉంటుంది.
జాతీయ విపత్తు అనేది దానికి ఒక పర్టికులర్ ఫండ్ ఏదైతే ఉందో, ఏదైతే దేశంలో తీవ్రంగా విపత్తు సంభవించినప్పుడు అది రాష్ట్ర పరిధి దాటి అన్ని రాష్ట్రాలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అతిపెద్ద విపత్తు అనిపించినప్పుడు అందులో ఉంచి నిధులు తీసి దేశాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి మనకు ఉంది. ఈ రోజు చెప్పినటువంటి 20,000 కోట్లు కేంద్రం ఇచ్చి ఆదుకుంటుంటే పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా ఈ విపత్తు నుంచి ఆ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత కేంద్రం తీసుకొని మన దేశాన్ని మనమే సక్రమంగా ఎన్ని చర్యలు చేపట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ చర్యలు తీసుకునే బీజేపీకి ఒక ఓటు కూడా లేకపోవటము, ఏదైనా రాష్ట్రంలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవటము, బీజేపీ కూడా ఒక ఎంపీ లేకపోవడం జాతీయ విపత్తు. అది మీ మానసిక దౌర్బల్యం. మానసిక కాదండి, క్లియర్ కనబడుతుంది. దౌర్బల్యం. 4.5 సంవత్సరాల తర్వాత చూసి చూసి వచ్చిన ఆన్సర్ ఇదండి. అవివేకము. ఇది ప్రజలు చూసారు. అవివేకం అనుకున్న ఏదైనా కూడా కూడా ఐ కెన్ డి నాయకుడు చనిపోయిన వాడికి కూడా నవ్వేటప్పుడు ఒరిజినల్ దానికి కష్టాలి తేడా లేని వాడు చెప్పగలను. బట్ నాయకుడు జీవిరెడ్డి గారు జాతీయ విపత్తు అంటే నిజానికి డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఆ పదాన్ని అయితే కొంత పక్కన పెట్టినప్పటికీ కూడా జాతీయ విపత్తు అంటే ఏ సందర్భంలో ప్రకటించి ఏ రకమైనటువంటి సాయం అందించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ వచ్చేసి రెస్పాన్స్ ఫోర్స్ అది ఉంది. వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు బై డిఫాల్ట్గా అది సపరేట్ రెగ్యులేటర్ బాడీ, దానికి ఏం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ సపరేట్ బాడీ ఉంది, వాళ్ళు పోయి చేస్తుంటారు. ఇక్కడ మన ప్రత్యేక పరిస్థితుల్లో ఇంత ఆస్తి నష్టము ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా 500 కోట్లు 400 కోట్లు అంటూ పోయిన తర్వాత ఇప్పుడు చదువుకున్న వాళ్ళం కూడా ఏమవుతుందంటే బాజీగారు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సరే సహేతుకమన్నా కూడా మా నిర్వచనాలు మారిపోతున్నాయి. ఏంటంటే ఈరోజు బీజేపీకి స్టేక్ లేకపోతే, అక్కడ ఓట్లు లేకపోతే, ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకపోయినా కూడా పోతే అది జాతీయ విపత్తు అవుతుంది వాళ్ళకి, అది ప్రమాదకరం వాళ్ళకి. సో అది అవుతుంది. అదే స్టేక్ ఉంటేనేమో ఒక రకంగా ఉంటుంది, స్టేక్ లేకపోతేనేమో ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. బాజీగారు మీరు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. 4.5 సంవత్సరాల నుంచి నేను చూసిన తర్వాత చెప్తున్నాను, చెప్పండి. మీరు చూసినా నేను చూసిన ఎప్పుడైనా సరే, చెప్పండి మీరు, చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఎన్డీఆర్ఎఫ్ అది సపరేట్ టీమ్ అండి. చైర్మన్ గారు ఉండండి, నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు, మరి ఆయన ఆపుతున్నాడు ఇవన్నీ. నీతి ఆయోగ్ చైర్మన్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు తెలుసా మీకు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు తెలుసా మీకు? నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారేను, నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారేను, తెలుసా మీకు? చేస్తాం, మరి ఆయన ఆపుతున్నారు ఇవన్నీ కూడా. నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు, మరి ఏపీకి ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ అడ్డుపడిందని చెప్పేసి అన్ని చెప్పారు కదా, యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. మరి ఇవన్నీ క్లియర్ చేయొచ్చు కదా మరి ఆయన. బాజీగారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జాతీయ విపత్తు అంటే ఏంటి, అసలు జాతీయ విపత్తు అనేది ఉందా లేదా అని 3 నిర్వచనాలు చెప్పింది. అవి కేరళకు సరిపోతాయా లేదా ఒక్కసారి అందరూ తరచి చూసుకోండి. ఆ 3 ఏంటో నేను చెప్తాను, ఒక్కసారి వినండి, ఒక్కసారి వినండి. ఓ ప్రాంతంలో విపత్తు పరిస్థితులు ఏర్పడి వాటిని ఎదుర్కోవడం అక్కడి పాలనా యంత్రాంగంకు సాధ్యమయ్యే పరిస్థితి ఉంటే దాన్ని 1వ నెంబర్ విపత్తు చూసుకోండి. 3 స్థాయిలు ఉంటాయి ఇక్కడ. 1వ నెంబర్ విపత్తుగా ఆ ప్రాంతం పాలనా యంత్రాంగానికి సాధ్యమయ్యేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో అంటే సాధ్యమయ్యే పరిస్థితుల్లో ఉంటే 2వ విపత్తు. ఈ 2 కాక రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఎదుర్కొనే పరిస్థితి లేకపోతే దాన్ని 3వ స్థాయి విపత్తు. ఈ 3 కలిపితేనే జాతీయ విపత్తు అవుతుంది. మరి అక్కడ పరిస్థితులు చూస్తే జాతీయ విపత్తు స్థాయిలో లేదా బాజీ గారు? నేను చెప్పనా? ఎస్ చెప్పండి సార్. ఈశ్వర్ గారు, ఒక్కటే మొట్టమొదటి విషయం, ఆ రాష్ట్రం పరిధిలో లేదనేది మొట్టమొదటిసారిగానే జారిపోయి కొన్ని వందల మంది చనిపోవటం, కొన్ని గ్రామాలు మునిగిపోవటం, లక్షల మంది స్థానికంగా ఉండే అధికారులు చేయగలిగినటువంటి పరిస్థితి, రెండోది రాష్ట్ర ప్రభుత్వం చేయి దాటిపోయిన పరిస్థితి, మూడోది కేంద్ర ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అయితే గానీ సాధ్యం కాని పరిస్థితి. ఈ 3 పరిస్థితులు ఏర్పడినప్పుడు, 3 స్థాయికి వెళ్ళినప్పుడే అది జాతీయ విపత్తు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నది జాతీయ విపత్తు అదేనండి. ఈశ్వర్ గారు, వెరీ క్లియర్లీ ప్రధానమంత్రి గారు ఈరోజు దీన్ని తీవ్ర విపత్తుగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది.
ఆ తీవ్ర విపత్తు అనేటువంటి పదానికి జాతి విపత్తు అనే పదాన్ని గురించి సంబంధం లేదని హైకోర్టు డైరెక్ట్ గా కేరళ హైకోర్టు చెప్పింది. కేంద్రం దీంట్లో ఆదుకుంటుందా లేదా అనే విషయాన్ని చెప్పాలి. మీరు నేను పదం పక్కన పెట్టమంటున్నా, నేను మీకు నాకు పదం కావాలి, నా ప్రజలు వద్దంటారు ఏంటి అంటున్నా నేను. ఇవాళ కేంద్రం ఆదుకుంటుందా లేదా అంటే ఏంటి తీవ్రం అంటే అది కూడా నన్ను అడిగితే మీరు అక్కడ ఎందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకు కూర్చున్నారో మీరు జనాలు చెప్పాలి. ఎస్, ఒక కాల్ ఉన్నారు మనకు సందీప్ కడప నుంచి. ఒక నిమిషం వర్మ గారు, సందీప్ ఉన్నారు కడప నుంచి. సందీప్ గారు చెప్పండి. హలో సందీప్ గారు చెప్పండి. హలో, అందరినీ మీతో ఉంటారు. జరిగిన నష్టం సందీప్ గారు చెప్పండి, ఏం చెప్పాలంట? హలో, ఇప్పుడు ఈ లైవ్ మీటింగ్ ఎందుకండి? మీరు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి. అది ఇప్పుడు ఈ లైవ్ మీటింగ్ దేనికి 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 యూజ్ అవుతుంది? అది మీరు చూడట్లేదా? గత 50 నిమిషాలు జరుగుతుంది, ఏం అబ్జర్వ్ చేశారు? మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేస్తున్నారు. ఓకే, దేని వల్ల యూజ్ ఉంది వాళ్ళకి? వాళ్ళు వాళ్ళు అంతా ఉండే వాళ్ళు అయితే కేరళకి వెళ్ళి ఏమైనా చేయొచ్చు కదా. అందరూ చేస్తున్నారు కానీ ఇంకా చేయాలనేదే మన చర్చ. ఇంకా చేయాలని ఎవరు చేయకుండా ఏం లేదు, అందరూ స్పందిస్తున్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో స్పందిస్తున్నారు. మీరు కూడా స్పందించండి, మీకు కూడా చేతనైన సాయం చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి, ఉద్యోగులు స్పందిస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు స్పందిస్తున్నాయి, దేశ ప్రజలందరూ స్పందిస్తున్నారు, అన్ని సంస్థలు స్పందిస్తున్నాయి. మీకు కూడా మీరు కూడా స్పందించాలనుకుంటే స్పందించండి, కేరళకి ఏదైనా సాయం చేయాలనుకుంటే చేయండి. మీ ప్రాంతంలో అందరినీ ఒక తాటి పైకి తీసుకొచ్చి ఏం చేయగలరో అది చేయండి. అందరూ చేస్తున్నారు, ఎవరిని విమర్శించకండి. కాకపోతే ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. కేరళను ఉదారంగా ఆదుకోవాలి, ఇది ఇది మన ప్రయత్నం అంతే. మీడియాలో చర్చల ద్వారానే కదా తెలిసేది. ఇప్పుడు వారు కూడా టీవీ ఎందుకు చూస్తున్నారు? మరి మీరు ఎందుకు చర్చిస్తున్నారు? మీరు ఎందుకు చూస్తున్నారు టీవీ? అర్థం ఉండాలి కొంచెం. ఇప్పుడు ముగ్గురు చర్చిస్తున్నారంటే, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఉంటాయి, అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కూడా కేంద్ర ఇప్పుడు బాధ్య గారు ఎంతసేపు ఆర్గ్యూ చేశారు, వారికి ఏదైనా ఇందులో పాయింట్స్ అంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్ర నాయకత్వాన్ని చెప్తారు, తద్వారా వాళ్ళు జాతీయ నాయకత్వాన్ని చెప్తారు, తద్వారా కూడా ఏమవుతుంటే ప్రజలకు సహాయం అందడానికి దొరుకుతుంది. ఎవరి పాటికి వాళ్ళు చర్చలు లేకుండా న్యూస్ చూపించకుండా ఇళ్లలో కూర్చున్నారనుకోండి, సరే అక్కడ కూడా తీవ్రత లేకపోతే ఎక్కడ కూడా కేరళలో కూడా తీవ్రత ఏం లేదనుకుంటారు. వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు, మీరు కడపలో మీ సావు మీరు చావాల్సింది వస్తుంది. అట్లా కాదు కదా, మీరు ఓ పక్క 20-50 నిమిషాలు టీవీ చూస్తుంటే బట్టే కదా మీకు ఐడియా వచ్చింది ఎందుకు చర్చిస్తున్నారని. మరి మీరు కూడా ఎందుకు చూస్తున్నారు? ఏదో పోయి పనులు చూసుకోక ఇలా కాదు. వాళ్ళు అంతమంది చనిపోయి అంత ఆశ్రమం జరిగితే ప్రతిదీ కూడా మనకు చర్చల ద్వారానో మీడియా ద్వారానో వెళ్తుంటేనే ప్రజ ఆ తీవ్రత అర్థమవుతుంది, కొంతమేర సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఏపీ కానీ తెలంగాణ కానీ లేకపోతే ఇన్ని సహాయ బృందాలు కానీ ఇంత మన ఏపీ ఉద్యోగులు ఒకరోజు వేతనం కానీ ప్రకటించారంటే ఈరోజు మీడియాలో రాబట్టి చర్చల ద్వారా ఆ తీవ్రత తెలియబట్టి వాళ్ళు స్పందించారు. అవే ఏం లేదనుకోండి, ఈరోజు ఎవరు స్పందించరు కదా. ఏదైనా తీవ్రత తెలిస్తేనే స్పందిస్తారు, తీవ్రత తెలియనప్పుడు స్పందించడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అంతేగాని వారు వేరే విధంగా కన్క్లూడ్ చేయండి, మనకు సమయం మించిపోతుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన తీవ్రత జాతికి తేడా తెలియట్లేదు. జాతి అంటే యావత్ దేశంలో ఉన్నవాళ్ళు ఏ రాష్ట్రానికైనా ఒక విపత్తు సంబంధించినప్పుడు ముక్తకంఠంగా ఏకకంఠంగా వారిని ఆదుకోవాలన్నది జాతీయత. ఇక్కడ ఒకటే జరుగుతుంది, ఎన్నిసార్లు అనుకున్నా దున్నపోతు మీద వర్షం పడినట్టు ఒక వివక్షత జరుగుతుంది. దానికి ఎవరో దీనికి ఎవరంటే అసలు కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరో మన ఆయనకు తెలియదేమో నాకు తెలియదు, కానీ ప్రధానమంత్రిని ఒకసారి ఎన్నుకున్నాక ఏ పని చేయాలన్నా చేయొచ్చు. ఆయన చట్టాలు మార్చడానికి పార్లమెంట్ సభ్యులు అధికార సభ్యులు ఉన్నారు, అవసరమైతే ప్రతిపక్ష సభ్యులు కూడా సహకరిస్తారు ఒక ఇష్యూని బట్టి. ఈవేళ ఆ పరిస్థితుల్లో ఏపీకి అన్యాయం జరిగింది, అదే పరిస్థితిలో కేరళకు చేస్తారు ఇవన్నీ దక్షిణాది రాష్ట్రాలు. రేపు జరగబోయేది ఏంటంటే నీతి ఆయోగ్ ఒప్పుకోవట్లేదు, ఇంకో చట్టం ఒప్పుకోవట్లేదు, అది ఒప్పుకోలేదు అంటారు. కానీ బీహార్లో ఎలక్షన్ వచ్చినాయి, 100,000,000,000 ఇవ్వడానికి ఒక నిమిషంలో ఏ చట్టాలు లేవు, ఏ మీటింగులు లేవు. యూపీలో ఎలక్షన్లు వచ్చినాయి అక్కడ లేవు, కర్ణాటకలో ఎలక్షన్ వచ్చినాయి, రైతు రుణమాఫీ చేసేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. బలహీన తెలుసుకోవాలి. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి వర్మ గారు, థ్యాంక్ యూ అండి వర్మ గారు. సమయం మించిపోయింది, చర్చలో పాల్గొనందుకు థ్యాంక్ యూ.